అందరికీ హాయ్ అండ్ నేను ఈ వీడియోలో అసలు చాలా వెబ్సైట్స్లో ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందో చెప్తానమాట. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మానస్ ఉన్నాడు విత్ 5571 ఓట్స్. సో అయితే మానస్ ముందు ప్లేస్లో ఉన్నాడు. తర్వాత ప్రియా గారు ఉన్నారు. ప్రియా గారికి 21% ఓటింగ్ అనేది జరిగింది. తర్వాత శ్రీరామ్ ఉన్నాడు. శ్రీరామ్కి అయితే 19% ఓటింగ్ అనేది జరిగింది. అండ్ ప్రియాంక సింగ్ ఉంది. తర్వాత లహరి ఉంది. సో దీంట్లో అయితే ఫస్ట్ మానస్ ఉన్నాడు అండ్ లాస్ట్ అయితే లహరి ఉంది. సో నేను లాస్ట్కి ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి కూడా చెప్తానమాట. సో ఇది ఒక వెబ్సైట్లో పోలింగ్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది ఇంకో వెబ్సైట్. దీంట్లో మొత్తం పోలైన ఓట్స్ వచ్చేసి 15379 ఓట్స్ పోలయ్యాయి. సో దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే మానస్ ఉన్నాడు విత్ 25% ఓటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా పడుతుంది. తర్వాత ప్రియా, తర్వాత ప్రియాంక సింగ్ ఉన్నారు, తర్వాత శ్రీరామ్, తర్వాత లహరి. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మానస్ అయితే పక్కా ఉంటున్నాడు అండ్ లీస్ట్లో అయితే లహరి ఉంటుంది. అండ్ ఇది ఇంకో వెబ్సైట్ అనమాట. సో మనం థర్డ్లో వచ్చేసరికి చూసుకుంటే దీంట్లో ప్రియా గారు ఫస్ట్ ఉన్నారు విత్ 351,000 ఓట్స్తో ఉన్నారు ప్రియా గారు. తర్వాత మానస్ ఉన్నాడు, తర్వాత శ్రీరామ్ ఉన్నాడు, తర్వాత ప్రియాంక సింగ్ ఉంది అండ్ లీస్ట్లో లహరి ఉంది. సో గాస్ ఇంకా ఫస్ట్ మూడు వెబ్సైట్స్ చూస్తే కనుక అసలు కామన్గా మానస్ అయితే ఫస్ట్ ఉన్నాడు. సో మానస్ చాలా కూల్గా ఆడుతున్నాడు కాబట్టి సో ఇంకా చాలా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. సో మానస్కి ప్రియా గారికి అయితే చాలా బాగా ఓట్స్ పడుతున్నాయి అండ్ లీస్ట్లో అయితే లహరి ఉంది కాన్స్టాంట్గా. అండ్ మనం ఇంకో వెబ్సైట్లో చూసుకుందాం. సో ఈ వెబ్సైట్లో అయితే మొత్తం పోలైనే 15,000 ఓట్లు పడ్డాయి. సో దీంట్లో మానస్కి అయితే 25% ఓటింగ్ పడ్డది అండ్ ప్రియా గారికి అయితే 23% అంటే చాలా దగ్గర దగ్గర ఉన్నారు మానస్ అండ్ ప్రియా గారు. అండ్ తర్వాత శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారికి కూడా 18% అండ్ ప్రియాంక సింగ్కి 17% పడ్డాయి అండ్ లహరికి వచ్చేసి 15%. సో దీంట్లో కూడా మానస్ అండ్ ప్రియా టాప్ 2లో ఉన్నారు అండ్ లహరి వచ్చేసి లీస్ట్లో ఉంది. అండ్ ఇంకో వెబ్సైట్ చూసుకుందాం. సో ఈ వెబ్సైట్లో అయితే మానస్ అయితే ఫస్ట్ ఉన్నాడు. సో మానస్కి అయితే 24% ఓటింగ్ అనేది జరిగింది అండ్ ప్రియా గారికి అయితే 24% ఓటింగ్ అనేది జరిగింది అండ్ శ్రీరామ్కి అయితే 18% అండ్ ప్రియాంక సింగ్కి 16.54% అండ్ లహరికి 15% ఓటింగ్ అనేది జరిగింది అనమాట. సో గాయస్ ఇది చాలా వెబ్సైట్స్లో పోలింగ్ అవుతున్నాయి. నిన్న నైట్ నుంచి నేను మొత్తం చూసుకొని వీడియో చేస్తున్నాను. సో ఓవరాల్గా సేమ్ ఇలాగే కూడా హాట్స్టార్లో కూడా మళ్ళీ సేమ్ ఇట్లానే పడుతుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ఓట్స్ పడుతున్నాయి అండ్ ఆబ్వియస్గా ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ కూడా వేస్తారు మ్యాక్సిమం. అండ్ గాయస్ మనం చూసుకున్నట్లయితే మానస్ అండ్ ప్రియా పక్కా సేఫ్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వెబ్సైట్లో వాళ్ళిద్దరే టాప్ ఉన్నారు అండ్ లీస్ట్లో వచ్చేసరికి ప్రియాంక సింగ్ అండ్ లహరి ఉన్నారు. సో గాయస్ అండ్ ఇప్పటివరకు అయితే లహరి కింద ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ లహరి ఈ 2 డేస్లో ఏమైనా మ్యాజిక్ చేసి మంచిగా పర్ఫామ్ చేస్తే కనుక ఓట్స్ బాగా వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రియాంక సింగ్ డౌన్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ వారం అయితే లహరి వెళ్ళిపోక తప్పదనిపిస్తుంది గైస్. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.